హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించిన చాలా బేసిక్ సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట ఆ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా మనం ఇక్కడ వాట్సాప్ పైన ప్రత్యేకంగా ఆటోమేటిగా వాట్సాప్ ఇలా ఓపెన్ అయిపోతుంది కాకపోతే ఈ విధంగా ఓపెన్ అవ్వకుండా మీరు వాట్సాప్కి ఒక లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్లోనే బై డిఫాల్ట్ ఆ సెట్టింగ్ ఉంటుంది చాలా మందికి తెలియక దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోరు సో దీనివల్ల మీ వాట్సాప్ అనేది చాలా వరకు సెక్యూర్గా అయితే ఉండదు సో తెలుసున్న వాళ్ళు ఉన్నట్టు అయితే ఎవరైనా ఓకే తెలియని వాళ్ళ కోసం మీ సెట్టింగ్ అయితే నేను మీకు చెప్తున్నాను మీరు కావాలనుకుంటే మీ వాట్సాప్కి మీ మొబైల్లోని ఫింగర్ ప్రింట్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు మీరు ఫింగర్ ఇచ్చినట్టయితేనే మీరు వాట్సాప్ ఓపెన్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఈ సెట్టింగ్ ఎంతమందికి తెలియదో ఇప్పటివరకు కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే కూడా మనకు తెలుసు అని చెప్పేసి కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో నేను మీకు చెప్తాను మన వాట్సాప్కి ఏ విధంగా మనం ఫింగర్ లాక్ సెట్ చేసుకోవచ్చు మనం ఫింగర్ ఇచ్చినట్టయితేనే మన వాట్సాప్ ఓపెన్ అయ్యేలా ఎలా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి వాట్సాప్లోని ఆ బేసిక్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం దానికోసం ఇక్కడ సింపుల్గా మీ వాట్సాప్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మీ వాట్సాప్ మొత్తానికి లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి త్రీ డాట్స్ పైన ప్రెచ్ చేయండి తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పైన మీరు విధంగా ప్రెచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్గా అందులోకి వచ్చేసినట్టయితే ఇందులో మీరు కింది వరకు వెళ్ళినట్టయితే మనకు మనకి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పేసి దానిపైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి ఉంది సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసుకోండి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొబైల్లోని ఫింగర్ ప్రింట్ అయితే ఇంకా నేను యాక్టివేట్ చేసుకోలేదు కాబట్టి యాక్టివేట్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ నేను సింపుల్ ఓకే పైన చేస్తాను ఇప్పుడు మనం వెళ్ళి మన మొబైల్లో ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఎనేబుల్ చేసుకుందాం దానికోసం ఇక్కడ సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సర్చ్ పైన చేసి నేను ఫింగర్ లాక్ అనే విధంగా సర్చ్ చేస్తాను లేకపోతే మీరు డైరెక్ట్గా వెతికినా సరే దొరుకుతుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అని ఉంది కదా దాని పైన విధంగా ప్రెస్ చేద్దాం మీరు ఇక్కడ చూసినట్లయితే ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి ఉంది ఇప్పుడు మనం ఒక ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేయాలి సో నార్మల్ నేను విధంగా ప్యాటర్ లా అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ సింపుల్ కంటిన్యూ ఉంది కదా దాని పైన విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్లో ఒక ఫింగర్ టచ్ అయితే ఎక్కడ ఉందో దానిపైన మీరు విధంగా టచ్ చేస్తూ వెళ్ళాలని చెప్తుంది అనమాట సో ఇక్కడ సింపుల్ నేను ఈ విధంగా మీకు చూపించడానికి విధంగా టచ్ చేస్తూ ఉంటాను మనం విధంగా టచ్ చేసినా కొద్ది అక్కడ మనకు ఫింగర్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట అది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయ్యేంత వరకు మీరు విధంగా టచ్ చేస్తూనే ఉండాలి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ విధంగా అయితే అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు మన ఫింగర్ అయితే యాడ్ అయిపోయింది అనమాట సో ఇక్కడ సింపుల్ నేను డన్ పైన చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి అయితే మన ఫింగర్ అయితే యాడ్ అయిపోయింది అలాగే ఫింగర్ ప్రింట్ లాక్ కూడా అన్లాక్ అయిపోయింది సో ఇక్కడ సింపుల్ మీరు దీని విధంగా ఆన్ అయితే చేసుకోవాలి సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ వాట్సాప్లోకి వచ్చేద్దాం ఇక్కడి నుంచే ఇప్పుడు ఈ బటన్ ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు చెప్తుంది సో ఇప్పుడు మనం దీని విధంగా ఆన్ చేసినట్టయితే ఇక్కడ మన ఫింగర్ని అయితే టచ్ చేయమని చెప్తుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ నా ఫింగర్ని అయితే విధంగా టచ్ చేస్తున్నాను చూడండి టచ్ చేయగానే సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి అక్కడ ఫింగర్ సెన్స్ అయిపోగానే ఆటోమేటిక్గా ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందనమాట మీరు అక్కడ టచ్ చేసినా ఆఫ్టర్ వన్ మినిట్కి అది ఓపెన్ కావాలా లేకపోతే ఇమీడియట్గా ఓపెన్ కావాలని చెప్పేసి మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇమీడియట్లీ అని అయితే సెట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి మన వాట్సాప్కి ఫింగర్ లాక్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు నా వాట్సాప్ ఇంక నేను రీసెంట్ ట్యాబ్లో నుంచి రిమూవ్ చేస్తాను నేను కాకుండా నా వాట్సాప్ని ఎవరైనా సరే ఓపెన్ అనుకుంటే ఇక్కడ సింపుల్ వాళ్ళ వాట్సప్ను ఓపెన్ చేయగానే ఇక్కడ సింపుల్ ఫింగర్ ప్రింట్ అయితే అడుతుంది అనమాట ఫింగర్ ప్రింట్ ఇచ్చినట్టు అయితేనే మనం వాట్సాప్ ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ అయితే ఇక్కడ ఇస్తాను వాట్సాప్ ఓపెన్ అవుతుంది చూద్దాం సో ఇక్కడ సింపుల్ నా అయితే టచ్ చేశాను ఆటోమేటిగా నా వాట్సాప్ అయితే విధంగా ఓపెన్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా వాట్సాప్లోని బై డిఫాల్ట్ ఒక సెట్టింగ్ అయితే ఉంది కదా ఆ సెట్టింగ్ ద్వారా మీ వాట్సాప్కి మీరు లాక్ సెట్ చేసుకోవచ్చు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ సెట్టింగ్ మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్